పిల్లలు కథ చెప్పుకుందామా గజకర్ణ గోకర్ణ ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అనే మరో దొంగ ఉండేవాడు వీళ్ళిద్దరూ ఒకళ్ళు మించిన వారు ఇంకొకరు ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు గజకర్ణ ఎవరో గోకర్ణకు తెలియదు గోకర్ణ ఎవరో గజకర్ణకి తెలియదు అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకరి దగ్గర డబ్బులు ఇంకొకరు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ పిండి వంటలు అవి చేయించి గజకర్ణ అది వరకు తను దొంగిలించి తెచ్చిన బంగారపళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారలెం ఎలాగైనా కాజెయాలని ఆశ పుట్టింది గజకర్ణ మాత్రం తక్కువ తిన్నాడా కంఠం దాకా తిండి మెక్కిస్తే మత్తి నిద్రపోతాడు అప్పుడు మనం వీడి దగ్గర ఉన్న డబ్బంతా కాచేయొచ్చు కదా అనుకున్నాడు గజకర్ణ గోకర్ణ భోజనం చేసిన తరువాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు ఇదే సందుగదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడిమి చూశాడు డబ్బు సంచి కోసం కానీ పాపం ఏమీ కనిపించలేదు చేసేది లేక పోయి పడుకున్నాడు దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టే తాళం ఊడగొట్టి బంగారు పళ్ళం తెచ్చి తల కింద దాచుకుని పడుకున్నాడు కొంతసేపటికి గజకర్ణకు మెలకు వచ్చి తన పెట్టి వంక చూశాడు తాళం ఊడగొట్టి ఉంది గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు చివరకు తల కింద కనిపించింది బంగారు పళ్ళెం పళ్ళం నిండా నీళ్లు పోసి ఆ పళ్ళం మెల్లిగా ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తను మంచం వేసుకుని పడుకున్నాడు పళ్ళెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి కదా అప్పుడు నాకు మెలకువ వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు గజకర్ణను నిద్రపోనిచ్చి మెల్లిగా కచ్చికలు తెచ్చి ఉట్టి మీద పళ్ళెంలో వేయటం మొదలుపెట్టాడు కాసేపటికి పళ్ళెంలో ఉన్న నీళ్ళన్నీ కచ్చికలు పీల్చినాయి అప్పుడు ఆ పళ్ళెం తీసుకుని ఒక చెరువులో దాచి వచ్చి ఏమీ ఎరగని వాడికి మళ్ళే పడుకున్నాడు ఇంతలో గజకర్ణకు మెలకువ వచ్చింది ఉట్టి వంక చూశాడు పాపం పళ్ళం కనిపించలేదు అయినా వీడేం తక్కువ తిన్నాడు గనకనా గోకర్ణ దగ్గరకు పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు పాదాల మీద ఇసుక అక్కడక్కడా కనిపించింది ఇంకేం వీడు పళ్ళెం ఎక్కడో చెరువులో దాచి వచ్చి ఉండాలి అనుకున్నాడు అనుకున్నవాడు బయలుదేరాడా అబ్బే కాళ్ళు నాకటం ప్రారంభించాడు ఎందుకో తెలుసా నీళ్లలో ఎంత లోతుపోయి దాచిపెట్టాడో తెలుసుకోవడానికి అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది కనుక తప్పకుండా మోకాళ్ల లోతు నీళ్ళలో పోయి పళ్ళెం అక్కడ దాచి ఉంటాడు అందుకనే మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు ఆ ఊళ్ళో ఉంది ఒకటే చెరువు మోకాటి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పళ్ళెం దొరికింది పళ్ళెం తీసుకుని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు ఈలోగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు వీడు మనల్ని మించినవాడురా బాబు వీడితో పోటీకి పోవటం కంటే మంచి చేసుకుని భాగస్వామిగా చేరటం మంచిది అనుకున్నాడు గోకర్ణ పళ్ళను తీసుకుని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే గోకర్ణ ఎదురుగా పోయి బావా ఏమో అనుకున్నాను కానీ నన్ను మించిన వాడివే నువ్వు కూడా ఇక నుంచి మనిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం మంచి లాభం కూడా వస్తుంది వచ్చిన దాన్ని ఇద్దరూ సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు మంచి రోజు చూసుకొని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు దారిలో గోకర్ణ గజకర్ణతో ఒరే బావా మా ఊళ్ళో సుబ్బన్న శెట్టి చనిపోయాడు వాడు మనకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడని శెట్టి తమ్ముడిని పెళ్ళాన్ని ఆ బాకీ తీర్చమని అడుగుదాం వాళ్ళు రుజువు అడుగుతారు అప్పుడు మనం ఏం చెబుతాం అని అడిగాడు అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ అయితే విను శెట్టిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పూడ్చి పెడతాను నీకు మాత్రం గాలి ఆడేటట్టుగా చిన్న రంధ్రం పెడతాను తరువాత నేను వెళ్ళి శెట్టి పెళ్ళాం వాళ్లను డబ్బు అడుగుతాను అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టుగా రుజువేంటి మేము ఎలా నమ్ముతాం అంటారు కావాలిస్తే గారిని పిలుస్తాను శెట్టి పలికితే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్లను ఇక్కడకి తీసుకొస్తాను తీసుకొచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను నువ్వు గోతిలో నుంచి ఓ అని పలుకు అప్పుడు నీవు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను అవును అని పలుకు నిజమే కదా అనుకుని వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరే బాగుందంటే బాగుందనుకున్నారు తోడు తోడుదొంగలిద్దరూ గజకర్ణను పూడ్చిపెట్టి గోకర్ణ గారింటికి వెళ్ళాడు అనుకున్నట్లుగానే రుజువు లేనిదే బాకీ తీర్చము కదా అని వాళ్ళు పెళ్ళాం వాళ్ళు అంటారు సరేనని గోకర్ణ వాళ్ళను తీసుకుని గజకర్ణను పూడ్చిపెట్టిన చోటికి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు ఓ అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి సుబ్బన్న శెట్టి నీవు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని తిరిగి అడిగాడు గోకర్ణ అవును అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి పాపం శెట్టి పెళ్ళాం వాళ్ళు నిజమే కదా అనుకుని గోకర్ణను తీసుకెళ్ళి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తారు గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణను పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండరాయి పెట్టి వెయ్యి రూపాయలు తీసుకుని ఉడాయించాడు బావా బావా అని కేకలు వేశాడు గోతిలో నుంచి గజకర్ణ ఇంకెక్కడి బావా అప్పుడే అరమైలు దూరం వెళ్ళిపోయాడు ఎలాగో తిప్పలు పడి గజకర్ణ ఇంకో కర్ణం చేసుకొని కొంతసేపటికి గోతిలో నుంచి బయటపడ్డాడు గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు శ్మశానం నుంచి ఊరి బయటకు పోవడానికి ఒకటే తోవ ఉంది ఆ త్రోవనే బయలుదేరాడు గజకర్ణ గోకర్ణను వెతుక్కుంటూ వెయ్యి రూపాయలు ఒక్కడే ఎలా మోస్తాడు అందుకని గోకర్ణ ఒక ఎద్దును కొని దాని మీద రూపాయల మూట వేసుకొని పోతున్నాడు అంత దూరాన పోతున్న గోకర్ణను గజకర్ణ దూరాన్నించి చూశాడు పొలాల్లో గుండా నక్కి నక్కిపోయి పోయి ఎలాగైతేనేం గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తది ఉంది వాటిలో ఒక చెప్పును గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళా పొలాల్లోకి వెళ్ళి దాక్కుని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పును చూశాడు ఈ ఒంటి చెప్పు తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాలే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు పొలాల్లో నుంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చిన దారిలో పడేసి దాక్కుని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఈ చెప్పు చూచి ఒంటి చెప్పు అనుకున్నాను రెండోది కూడా దొరికింది పోయి మొదటిది కూడా తెచ్చుకుంటాను అనుకుని ఎద్దును ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవటానికి వెనక్కి వెళ్ళాడు గోకర్ణాడు పోగానే గజకర్ణ మెల్లగా పొలాల్లో నుంచి వచ్చి చెట్టుకు కట్టిన ఎద్దును రూపాయల మూటతో సహా గబగబా తోలుకుంటూ పోయాడు కొంత దూరం పోయిన తరువాత ఎద్దును వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డివాములో దాక్కుని కూర్చున్నాడు గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దు లేదు రూపాయల మూట లేదు తప్పకుండా ఇది మనవాడి పనే అయి ఉంటుందనుకుని ఆతోవనే దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు దోవలో గడ్డివామి కనిపించింది గడ్డివామి తప్ప ఇక్కడ దాక్కోవడానికి ఇంకా ఏమీ లేవు తప్పకుండా ఇందులోనే ఉండాలి అనుకొని గడ్డివామిలో నుంచి ఒక్కొక్క పరక లాగటం మొదలుపెట్టాడు చిక్కిపోయానురా బాబు అనుకుంటూ గడ్డివామిలో నుంచి గజికర్ణ బయటపడ్డాడు మరిద్దరి మధ్య పేచీలు దేనికి ఈ రూపాయలు ఇద్దరూ సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరేనంటే సరే అనుకుని అలాగే పంచుకుని మళ్ళీ మామూలుగా ఇళ్లకు చేరుకున్నారు ఆ తోడు దొంగలిద్దరు పిల్లలు కథ నచ్చిందా రేపు ఇంకొక కథ చెప్పుకుందాం